నా పేరు యాదగిరి శ్రీరాముల. నా ఏజ్ వచ్చేసి 53 ఇయర్స్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను లాస్ట్ ఒక 8 to 10 ఇయర్స్ స్నోరింగ్ ప్రాబ్లం, గురక ప్రాబ్లం వల్ల, ఈ నోసల్ బ్లాకేజ్ వల్ల నేను కొంచెం సఫర్ అవుతున్నాను. ఆ తర్వాత నేను కిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్ నీతో మోడిగల్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. వారు గత 1 మంత్ నుంచి నాకు వాళ్ళు కొన్ని అన్ని టెస్టులు చేసిన తర్వాత, ఆ టెస్టులు నీకు స్నోరింగ్ ప్రాబ్లం ఉంది, నోసల్ బ్లాకేజ్ ఉంది లెఫ్ట్, అది ఎంత సర్జరీ వెళ్ళాలి అని వాళ్ళు నాకు సజెస్ట్ చేసినారు. దాని తర్వాత నేను ఒక 1 మంత్ టెస్టులు అన్నీ పూర్తి చేసి సర్జరీ 24th February రోజు నేను స్నోరింగ్ ఏదైతే నేను సఫర్ అవుతున్నానో, గురక కానీ స్నోరింగ్ అదే నోసల్ బ్లాకేజ్ కానీ 24th సర్జరీ జరిగింది. 25th ఈవినింగ్ నాకు డిశ్చార్జ్ చేయడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో 7th ఫ్లోర్లో చేసినారు. సర్జరీ సందర్భంగా స్టాఫ్ అంతా కేర్ టేకింగ్ కానీ ల్యాబ్స్లో కానీ మన ఆపరేషన్ థియేటర్లో కానీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు స్టాఫ్ నాకు దగ్గర ఉంది, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అదే ఇదంతా ఇనిషియేటివ్ మన డాక్టర్ నీతు గారు దగ్గరుండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డిశ్చార్జ్ వరకు నన్ను ఒక తండ్రిలాగా బాబా అని పిలిచి తండ్రిలాగా డాక్టర్ నీతు గారు వారు నాకు కరెక్ట్ సజెషన్ చేసి ఇప్పుడు నేను స్టేబుల్గా ఉన్నాను. ఈరోజు బాగా ఫుడ్ తీసుకుంటున్నాను. ఈరోజు 12th March నాకు 2nd visit ఉంది. ఈ నాకు చాలా 70 to 80% ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ స్నోరింగ్ ప్రాబ్లం కానీ క్యూర్ అయినట్టు నాకు నేను ఫీల్ అవుతున్నాను. 70 to 80% బట్ నాకు కిమ్స్ హాస్పిటల్ అథారిటీస్కి నా పక్షాన చాలా చాలా ధన్యవాదాలు తెలుపుస్తూ, అదేవిధంగా నా పర్సనల్గా ఏదైతే ఆమె డాక్టర్ నీతు గారు బాబా అని పిలిచి వాళ్ళు నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన వారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు డాక్టర్ నీతు గారు వాళ్ళు స్టే ఉండాలని, వారు ఆరోగ్యం ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. డాక్టర్ మన భాస్కర్ గారు ఎండి గారికి కూడా, వారికి కిమ్స్ అథారిటీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.